దర్శక నిర్మాతగా చేసిన విబి రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి మీరు నేర్చుకున్నది, అంటే ఒక తండ్రిగా ఏం నేర్చుకున్నారు అండ్ ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్గా ఏం నేర్చుకున్నారు ఆయన నుంచి? అండ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సినిమాలతో కనెక్టెడ్ కాదండి. మేము చిన్నప్పటి నుంచి వెళ్ళాము షూటింగ్లకు అప్పుడప్పుడు, బట్ అంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది కాదు. మేము అసలు ఎంత మమ్మల్ని ఎన్కరేజ్ చేయలేదు, మేము అంత వెళ్ళేవాళ్ళం కాదు. సో డీటెయిల్గా అటైన్ చెప్పలేను కానీ, బట్ వన్ థింగ్ ఎలాంట నాన్నగారికి చెప్పింది, రెండు విషయాలు చెప్పారు. ఒకటి, టైము క్రమశిక్షణ అనేది వెరీ ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్స్ మైండ్లో పెట్టుకోమంటూ అనేది ఒకటి వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు ఆయన ఇంకోటి కూడా చెప్పారు, నువ్వు ఎన్ని యాదో పని అన్న చేయి, జాగ్రత్తగా చేయన్నారు. అది గ్రేట్ ఫాదర్ అంటే దాంట్లో రెండు మీనింగ్లు ఉన్నాయి. యాదో పనులు చేయొచ్చు, బట్ తప్పు చేయకూడదు. తప్పు అంటే దానికి ఒక లైన్ ఉంటుంది, ఆ గీత దాటకూడదు అండ్ అల్లరవ్వకూడదు. దట్ ఈస్ వాట్. సో అలా జాగ్రత్తగా బయటికి రాకుండా చేస్తూ ఉన్నారా మీరు? నేను అసలు ఏది పట్టించుకోనండి, ఆయన చెప్పింది చెప్పాను అంతే. మీరు ఫాలో అవ్వలేదు. ఇందాక చెప్పినట్టు ఆ విషయంలో కూడా థర్డ్ పర్సన్ ఐ డోంట్ కేర్. ఓకే. ఎందుకంటే గాసిప్ టు లివ్ ఇన్ యువర్ లైఫ్. యా, ఆఫ్ కోర్స్ అండ్ ఇట్స్ మై లైఫ్. అంటే గాసిప్ చేసే వాళ్ళకి పని లేదండి. ఫస్ట్ గాసిప్ అంటేనే పని లేని వాళ్ళు చేసేది. సో వాళ్ళతో నాకు పని ఏంటి? ఇది కూడా రాసుకునేది. సో